नमस्ते मित्रुला ना पेर विनोद मनमु देवरकोंडा कोट गुरिंची चूसुकुन्नट्लयिते बयट प्रपंचानिकि एवरिकि तेलियदु एंदुकंटे ई निर्लक्ष्यं एक्कड जरुगुतुंदंटे मन एम्मेल्येलु इक्कडुन्न नियोजकवर्गंलो पेद्दलु दीनिकि पट्टिंचुकोकपोवडं वल्ल ई विधंगा अस्तव्यस्तंगा तयारवडं जरुगुतुंदि ई कोट चरित्रगल कोट वेलुमलु रेचर्लु पद्मनायकुलु पालिंचिन ई कोट ई रोजु कनुमरुगैपोतुंदंटे चाला बाधपडुतुन्ना అదే విధంగా ఇడ చాలా మంది గిరిజనులు జీవిస్తున్నారు కాబట్టి ఈ కోటను ఒక పర్యాటక కేంద్రంగా చేయడం వల్ల ఇక్కడ ఉన్న పర్యాటకులు రావడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇంత మంచి కోట ఎంతో రాజులు ఎన్నో సంవత్సరాల కింద పాలించిన అంత మంచి కోటను ఇక్కడ నియర్ బై ఈ ప్రదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద కోట లేకపోవడం మన ప్రదేశంలో ఉండడం మన గర్వకారణం అదే విధంగా దీనికి అభివృద్ధి పనులు ఎందుకు జరుగుతలేవు ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందని మనం అడగాలి ప్రశ్నించాలి గొంతుకై ఒక్కొక్కరిని గల్లా పట్టుకొని అడగాలి ఎందుకంటే ఇంత మంచి కోటను ఈ రోజు అభివృద్ధి చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంత మంచి కోట ఇక మొత్తం ఒక సరౌండింగ్లో చూస్తే ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో పెద్ద కోట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మన ప్రపంచంలో చాలా గుర్తింపు పొందుతుందని నేను ఆశిస్తున్నా అదే విధంగా ఈ కోట పరిసర ప్రాంతంలో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే పర్ణ శివాలయాలు రామాలయాలు అదే విధంగా కోటగోడలు అన్నీ చాలా అద్భుతమైన కనువిందు చేసే ప్రదేశం కాబట్టి మీరు ఒకసారి దేవరకొండని సందర్శించండి ఇక్కడ పరిస్థితులు కూడా మీకు అర్థమవుతాయి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రాంతంలో రానున్న ఎలక్షన్లో మనం ఎలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి అనే దాని గురించి మీరు కూడా ఒకసారి మీరు కూడా మన చదువుకున్న వ్యక్తులుగా మన తల్లిదండ్రులు మనకు చదువు ఈ నేర్పిన ఈ చదువుకు మీరు న్యాయం చేయాలని అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించిన దానితో ఇంకా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీరందరూ దీనికి సహకరించి అభివృద్ధికి కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నాను.